शंभो शंकर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। माता कनकदुर्गा तुविद्या वन देवतल सम्मक्क सारक्क तुविद्या। ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुविद्या। कंची कामाक्षी मधुर मीनाक्षी तुविद्या। कोल्लापुर महालक्ष्मी तुविद्या। बासर सरस्वती देवत तुविद्या। तुलजापुर भवानी तुविद्या। गायत्री माता तुविद्या। ఇప్పుడు మనం 2023 సంవత్సరం 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7వ నెల జూలై నెల ద్వాదశ రాశుల్లో తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఈ వార ఫలం ఎలా ఉందో చూడు జానకిరామ్. మనసుల మాట అనుకున్న కోరిక విద్య బలంది, ఉద్యోగ బలంది, కళ్యాణ బలంది, సంసార బలంది, సంతాన బలంది, కుటుంబ బలంది, నమ్మిన కార్యంది, వ్యాపార విషయంది చూడు. ముఖ్యంగా వారఫలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు. తులారాశి వారికి చాలా వరకు శుభయోగం ఉందండి. వారం చాలా వరకు విలాస యోగాలు కలిగే అవకాశం ఉంది. ఇంట్లో విలాస యోగాలు అంటే మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ఇంట్లో చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. శుభశకునంలో ఉంటారు. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం చాలా వరకు మాత్రం విందు వినోదాలు ఉంటాయండి. ఆకస్మికంగా మాత్రం బంధువులు సందర్శనం చేసే అవకాశం ఉంటుంది వారి ఇంటికి, లేదా వీరే మాత్రం వేరే ఇంటికి మాత్రం బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ వెళ్ళినందువలన వీరికి అనుకూలమే ఉంటుంది, కానీ నష్టం మాత్రం ఉండదు. అది బంధుమిత్రులు అంటే బావబామ్మురుగా కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, దూరం రిలేషన్ కావచ్చు, దగ్గర రిలేషన్ కావచ్చు, ఎవరైనా సరే మాత్రం ఖచ్చితంగా మాత్రం మంచి ఫలితం ఉంటుంది. అక్కడ పోయి వచ్చినందువలన మాత్రం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రణాళిక వారు గీసి పెట్టుకునే అవకాశం ఉంటుందండి. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఎదగాలి, ఏ పని చేస్తే కలిసి వస్తుంది అనేది, ఉద్యోగ విషయం కానీ, కెరీర్కి సంబంధించింది కానీ, వ్యవసాయ విషయంది కానీ, బిజినెస్కి సంబంధించింది కానీ కొన్ని వ్యూహాలు రచించే అవకాశం ఉంది. ఇంకోటి వారి జాతకంలో కొందరు సలహాలు కూడా వీరికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఎవరి మాట వినని వాళ్ళు కూడా వినే అవకాశాలు ఉంటాయండి. స్త్రీలు కూడా మాత్రం వివాహం కాని స్త్రీలు కూడా మాత్రం కొన్ని కళ్యాణ విషయంలో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. పచ్చజెండ ఊపే అవకాశం ఉంటుంది. అంటే వివాహం వద్దు అనుకున్న వారు కూడా మాత్రం వివాహం మీద విముఖ్యత చూపించిన వాళ్ళు కూడా వివాహ కోరిక కలిగే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో మంచిగా ఉంటుంది భార్యాభర్తల విషయంలో. కానీ మాత్రం పర్సనల్ లైఫ్లో మాత్రం సంసార లైఫ్ కానీ సంతానం లైఫ్ది కానీ పర్సనల్ లైఫ్ భార్యభర్తలో ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే దోష నివారణలు అయ్యే అవకాశం ఉన్నదండి. ఆ దోష నివారణ వెళ్ళిపోవడానికి మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా మంచిదండి. దాసాంజనేయ స్వామి దర్శనం చేయాలి. దాసాంజనేయ స్వామి అంటే రాముల వారి గుడిలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం మంచిది. అంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మాత్రం రామలయంలోనే ఉంటాడు. ఆంజనేయ స్వామి గుడిలో రాముల వారు ఉంటారు కానీ మాత్రం ప్రత్యేకంగా రాముల వారి గుడి కట్టిన ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేయడం మంచిది. భద్రాచలం రామాలయం అన్నట్టు అది చేస్తే చాలా మంచిది. శుభయోగాలు కలిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతాన కొరత ఉన్నవారికి, సంతాన బాధలు ఉన్నవారికి, సంతానం కలిగి బాధలు ఉన్నవారికి, గర్భ దోషాలు ఉన్నవారికి, చెప్పుకోలేని దోషాలు ఉన్నవారికి, అంగ దోషాలు ఉన్నవారికి, అంగ వైకల్యాలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేయాలి. ఆ స్వామి ఒక కాలంలో మాత్రం ముఖ్యంగా లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు మాత్రం రాముడు ఆజ్ఞ వరకు సంజీవుని వృక్షం తేవాలనుకుంటే మాత్రం ఆయన ఒకటేసారి కొండనే తెచ్చిండు. అలాగే ఆంజనేయ స్వామి సన్నిధిన పోయి వస్తే వీరి పేరు మీద మాత్రం వారి మీద ఉన్న అనారోగ్య ప్రాబ్లం కూడా అన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఒక్కసారి కాదు, మీకు వీలైనన్ని వారాలు వెళ్ళి రావడం మంచిది. ఒకసారి గుడి దర్శనం చేయటం కాదు, వీలైనసారి వెళ్ళి రావడం మంచిది. 6 నెలలకోసారి కానీ, 3 నెలలకోసారి కానీ, నెలకు ఒకసారి కానీ, మాసానికి ఒకసారి కానీ, పక్షం రోజులు కానీ, వారం రోజులు కానీ వెళ్ళి రావడం చాలా క్షేమకరం. లేదా మాత్రం మీకు శుభయోగం అయితే మాత్రం ఆ స్వామివారిది రోజు పూజ ఇంట్లో మాత్రం పటం తీసుకొని చేయటం మంచిదండి. రాముడు వారితో కలిసి ఉన్న ఆంజనేయ స్వామి, అంటే రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, సీతామాత నలుగురితో కలిసి ఇట్లా దాసాంజనేయ స్వామి నమస్కారం చేసుకుని ఉంటాడు. ఇట్లా అది దాసాంజనేయ స్వామి చెట్టు ఫలం అన్నట్టు.
ముఖ్యంగా ఈ తులారాశి వారి జాతకంలో విద్య విషయంలో మాత్రం విద్యార్థులకు మాత్రం అద్భుతమైన యోగం కలిగే అవకాశం ఉందండి. ఉద్యోగస్తులకు మాత్రం చాలా పట్టింపులు ఉంటాయండి. వీరు ఎంత కష్టం చేసినా కూడా తగినంత ప్రోత్సాహం ఉండదు వీరికి. అడగడగను ఆటంకాలు ఉంటాయి, కానీ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎన్ని చికాకులు వచ్చినా కానీ అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. ధన విషయంలో చూడాలంటే ఇలా వస్తే అలా ఖర్చు అవుతాయి ఆటోమేటిక్గా. కుడి చేతిలో వస్తే ఎడం చేతిలో ఖర్చు అవుతుంది, ఒక నీటి లేక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ వీరికి ధనం ఏదో రకంగా చేతికి అందే అవకాశం ఉంది. కానీ తులారాశి సహజంగా వ్యాపారం చేసే గుణం ఉండదు వారి జాతకంలో, వ్యాపారం చేసే గుణం ఉండదు. కానీ మానసికంగా అన్ని విషయాల్లో మాత్రం అరితీరుతారు, కానీ వ్యాపార విషయంలో మాత్రం సామాన్యంగా చేయరు. కానీ చేస్తే మాత్రం తిరుగు ఉండదు. వీరికి జాయింట్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉందండి తులారాశి వారికి. ఎందుకంటే తులారాశి అర్థమే తూకం. తూకం అంటే ఇలా ఆ రెండు ఉన్నందువలన మాత్రం ఒక సైడ్ త్రాసు ఉంటే కుదరదు, రెండు సైడ్ త్రాసు ఉంటేనే ఏదైనా బ్యాలెన్స్ కుదురుతుంది. కానీ తులారాశి వారు జాయింట్ వ్యాపారం చేయడం మంచిది. అది ఏ వ్యాపారమైనా సరే, ధన విషయమైనా సరే, ఫైనాన్స్ విషయమైనా సరే, లేదా మాత్రం వృక్షాలకు సంబంధించిందైనా సరే, పండ్ల తోటలదైనా సరే, లేకుంటే ముఖ్యంగా వీరు జాతకంలో షేర్ మార్కెట్ రంగంలో స్టాక్ మార్కెట్ రంగంకి సంబంధించిందైనా సరే, లేదా భూమిదైనా సరే, చాలా వరకు మంచి గొప్ప ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో. విద్యార్థులు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా మంచి ఘడియ ఉంటుంది వీరి పేరు మీద. పర్సనల్ లైఫ్లో ప్రేమ వ్యవహారాలు నడిపే వారికి కూడా శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ మాత్రం స్త్రీలకు భార్యాభర్తలతో విరోధాలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నదండి. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మాత్రం మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేయడం మంచిది. ఆ స్వామి పుట్టిన ఘడియనే పౌర్ణమి ఘడి అండి, చాలా మంచిది వీరి పేరు మీద. గత కొన్ని వారాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం ఆ జెండాపై కపిరాజు వీరికి విజయం చెందిపిస్తాడు. వారు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఈ రాశి వారు, ఈ నక్షత్రం వారు, ఆ ఘడియలో పుట్టినవారు, ఆ జెండాపై కపిరాజు దయ వలన మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం చాలా గొప్ప లక్ష్మీయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. విజయలక్ష్మీ యోగం. విజయలక్ష్మి యోగం అంటే వారు ఎక్కడ పోయినా పని సక్సెస్ చేసి వస్తారు. అది ధన విషయం కావచ్చు, రుణ విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, రాజకీయ విషయం కావచ్చు, లేదా నియోజకవర్గం విషయం కావచ్చు, లేదా వారు ఉండే ప్రాంతం విషయం గురించి కావచ్చు, ఎవరైనా సరే మాత్రం ఖచ్చితంగా డివిజన్ విషయం కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం న్యాయపరంగా సంబంధించిన వారు కలిసి వస్తుంది. కలెక్టర్ రంగం వారికి, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. రెవెన్యూ రంగం వారికి, మున్సిపాలిటీ రంగం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ ఇబ్బందులు చిక్కులు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు గురుగ్రహ అనుగ్రహం కోసం మాత్రం గురుగ్రహ జపం చేయాలండి, నవగ్రహ ధ్యానం చేయాలండి, ఆంజనేయ స్వామి పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి యోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.